పుష్పా రెసిపీస్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ గా వస్తాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఈ రోజు నేను పూరీలోకి ఆలూ కుర్మా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చేసి చూపిస్తాను ఆలూ కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాము ఆలూ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఆలూ ఉడికించిన ఆలూ పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర దాల్చిన చెక్క లవంగాలు సోంపు చిక్కదనం కోసం ఒక స్పూన్ శనగపిండి ముందుగా ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలండి ఆలూ కుర్మా తయారు చేయడానికి చూద్దాము స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాం గిన్నె వేడెక్కిన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు వేగిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు సోంపు వేసుకొని వేయించుకోండి పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకొని వేయించుకోండి సాఫ్ట్ గా అయ్యే వరకు టమాటాలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ ఒక 10 నిమిషస్ పాటు మరగనివ్వండి తగినంత salt వేసుకోండి మూత పెట్టేసుకొని 10 నిమిషస్ పాటు మరిగించుకుందాం తర్వాత బంగాళ దుంపల్ని ఈ విధంగా పొడి చేసుకోండి నలుపుకోండి చిన్న చిన్న ముక్కలుగా 10 నిమిషస్ పాటు మరిగిన తర్వాత బంగాళ దుంపల ముక్కలు అందులో వేసేయండి మళ్ళీ ఒక 10 నిమిషస్ పాటు ఉడకనివ్వండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పూరీ కుర్మాకి చూసారు కదండి ఉడికిపోయింది ఇప్పుడు మనము శనగపిండి ఒక స్పూన్ తీసుకున్నాం కదా ఇందాక చిక్కదనం కోసం అది వాటర్లో కలుపుకొని వేసుకోండి ఉండలు కట్టకుండా ఉంటాయి కొద్దిసేపు అయిన తర్వాత చిక్కబడిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్టీగా పూరీ కుర్మా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీలో కలుసుకుందాం బాయ్ అండి